రేయ్, నేను చెప్తున్నాను, బుక్ చెయ్. అది కాదమ్మా. రేయ్, అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా? లేకపోతే మా ముందు యాక్ట్ చేస్తున్నారా? అదేంటమ్మా అలా అంటున్నావు? ఎందుకు ఈరోజు ఇలా ఉన్నావు? లేకపోతే ఏంట్రా? ఏ భార్యాభర్తలైనా ఎక్కడికైనా వెళ్ళమంటే ఎగిరి గంతేస్తారు. మీరేంటి? ఆవిడేమో కాలేజ్ అంటుంది, నువ్వేమో ఇంకేదో నసుక్కుంటూనే ఉన్నావు. అది కాదమ్మా, మేము ఆదర్శం వెతకడానికి వెళ్తున్నాం కదా, తనెందుకు అని. అయితే 24 గంటలు వెతికే పనిలోనే ఉంటారా? మిగతా టైంలో నీ భార్యతో సరదాగా గడపొచ్చు కదా. మొన్న హనీమూన్ కూడా అలాగే మిస్ చేశారు. మీరిప్పుడు వెళ్ళాలరా, నేను చెప్తున్నాను కదా. ఏం కృష్ణ, నీకేదైనా ప్రాబ్లమా? అత్తయ్య, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళాలి. ఎరా, నీకేమైనా ప్రాబ్లమా? ఇంకేం లేదమ్మా. ఏ, నువ్వు నోరు మూసుకొని కూర్చో. కూర్చోరా, ముందు ఓపెన్ చెయ్యి. ముందు అది ఓపెన్ చెయ్యి. అదిగో ఆ విండో సీటు దీనికి బుక్ చెయ్యి. ఆ పక్కనే నీకు. అమ్మా, బుక్ చెయ్యి. అది కాదు, ముందు నువ్వు చెయ్యిరా, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. అమ్మా, మరి ముకుందా? అదిగో అవతల విండో ఉంది కదా, ఆ విండో బుక్ చెయ్యి. అమ్మా, ఫీల్ అవుతుందేమో అమ్మా. ఏం ఫీల్ అవ్వదురా, దానికి కూడా విండో సీటే ఇష్టం, నాకు తెలుసు. అది అది చెయ్యిరా. అత్తయ్య, నువ్వు నోరు మూసుకొని నీ బట్టలు కూడా సర్దుకో. అది కాదత్తయ్య. సర్దుకోమని చెప్పానా? ఏరా, అయిందా? చేస్తున్నానమ్మా. అదిగో చేసేసాను. వెరీ గుడ్. రేపు ఊరు వెళ్ళాలి కదా, తొందరగా పడుకోండి. ఏంటి? మొదటిసారి రేవతి అత్తయ్య ఎంత అడ్డుపడాలనుకున్నా కుదరలేదు. మురారిని నాతో తీసుకెళ్లగలుగుతున్నాను. నువ్వేదో ఊహించుకొని మురిసిపోతున్నట్టున్నావు. నేనుండగా నా కొడుకు మీద ఏ ప్రేమ గాలి సోకనివ్వను. మురారెడి వస్తున్నాడక్క. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఆదర్శతోనే ఢిల్లీ నుంచి తిరిగి రావాలి. నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నాకెందుకో మురారి కన్నా నాకేదీ ముఖ్యం కాదనిపిస్తుంది. చూసావా, ముకుంద మొహం ఎలా వెలిగిపోతుందో. ఆదర్శ తిరిగి వస్తానని ఆనందం అనుకుంటాను. కాదు, మురారితో ఢిల్లీకి వెళ్తున్నానన్న ఆనందం అది. ఖచ్చితంగా అవును. అదేంటి, కృష్ణ రావడం లేదు, మళ్ళీ ముకుంద్ ఏమైనా ప్లాన్ చేసి ఆపేసిందా? కృష్ణ ఇదిరా. వస్తుంది మమ్మీ. పాపం కృష్ణ, దగ్గరుండి మాకు సెండ్ ఆఫ్ ఇస్తుందేమో. ఏసీపీ సార్, వస్తున్నా.
బొట్టు పెట్టుకుంటున్నానన్నా వినకుండా వెయిట్ చేస్తున్నానంటూ వచ్చేశారు. సారీ ముకుంద, నా వల్ల లేట్ అయిందా? ఇట్స్ ఓకే. బయలుదేరదామా? అదేంటి రేవతి, కృష్ణ కూడా వెళ్తుందా? అవునక్క. ఎలాగో కృష్ణకి లీవ్లు ఉన్నాయి కదా, ఢిల్లీ కూడా చూడలేదండి, అందుకని నేనే టికెట్ ట్రై చేయమన్నాను. మురారి ట్రై చేస్తే లక్కీగా దొరికింది. ఓ, ఆలస్యం ఎందుకు? మీరిద్దరు బయలుదేరండి మురారి. ముకుంద, ఎక్కడికి ముకుంద? నువ్వు మురారి హనీమూన్కి బయలుదేరుతున్నారు కదా కృష్ణ, మీ మధ్య నేనెందుకు? మీరు వెళ్ళండి.